మరిపాడు మండలంలో గత 5 సంవత్సరాల నుంచి వర్షాలు సరిగా పడక కొద్దో గొప్పలు పడినా పెట్టిన పైర్లు ఎండిపోయి రైతులు చాలా ఆందోళనకరంగా ఉన్నారు. ఈ సంవత్సరం కొద్దిగా వర్షాలు పడ్డాయి, ఏదో పంట చేతికి వస్తాయని రైతులు సంతోషకరమైన పరిస్థితుల్లో అప్పులు చేసి పైర్లు పెట్టారు. ప్రధానంగా ఇది నాన్ డెల్టా ఏరియాలో, ఇక్కడ ప్రధానమైన పంట పొగాకు, పెసర, మినుము, మిర్చి ఈ పైర్లు పెట్టారు. ఈ 4 పంటలు కూడా చాలా డ్యామేజ్కరమైన పరిస్థితి. ఈ వాన ఎక్కువదాన తెల్లారుదాన 4 గంటల నుంచి పెట్టి ఇప్పుడు తనక కూడా వదలకుండా కురుస్తుంది. మామూలుగా ఈ మినుము పెసరకైతే ఎకరాకు 20,000 నుంచి 25,000 రూపాయలు ఖర్చు అవుద్ది. ఈ సంవత్సరం వర్షాలు బలంగా పడకపోయినా అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా పడినందు వలన తెగుళ్ళు ఎక్కువగా పడ్డాయి. దానివల్ల పురుగు మందులు ఎక్కువగా కొట్టాల్సి వచ్చింది. అందువల్ల ఎకరాకు 25,000 వరకు రైతాంగానికి ఖర్చు అయింది. తీరా పంట నోటి దగ్గరకు వచ్చాక పంటలు కలవం చేసుకుందాం అనే ఉద్దేశం చేసుకోబోయేటప్పటికి ఈరోజు కూలీలు సరిగా అందుబాటులో దొరకడం వల్ల కొంత లేట్ అయింది. కానీ ఇప్పుడు వర్షం పడినందువల్ల ఎక్కడ ఏ పంట చేతికొచ్చే పరిస్థితి లేకుండా బాగా డ్యామేజ్ అయిపోయింది. అందువల్ల రైతులు చాలా కోలుకోలేని పరిస్థితుల్లో నష్టం జరిగింది. గతంలో పైరు పెట్టక నష్టం జరిగితే ఈ సంవత్సరం పైరు పెట్టి నష్టం జరిగింది. అందువల్ల ప్రభుత్వం వెంటనే స్పందించి యుద్ధ ప్రాతిపదిక మీద రైతాంగానికి నష్టపరిహారం చెల్లించాలని, ఇన్పుట్ సబ్సిడీ కింద కూడా రైతాంగాన్ని సహకరిస్తే తప్ప రైతులు కోలుకోలేని పరిస్థితి. దాదాపు మాకు 1 ఎకరానికి వచ్చి 70,000 ఖర్చు అవుతుంది. ఈ 7 ధాన్యాల మీద మా కుటుంబంలో మేము దాని మీదనే ఆధారపడి బతుకుతున్నాము. పైగా మా ఏరియాలో రైతులందరూ కూడా ఇంకా ఆ పంటే ఆధారం, మాకు మిగతా గత్యంతరం ఏమి లేదు, ప్రత్యామ్నాయ పంటలు ఏమి లేవు. మేము 75-76 నుంచి కూడా ఈ పంటలతోనే, దీని ఆధారంతోనే జీవనాధారం చేసుకుంటున్నాము. కాబట్టి ఈ సంవత్సరం పరిస్థితి ఇట్లా, మాకు అసలు డిసెంబర్లోనే వాన లాగి నవంబర్తోనే వర్షాలు ఆగిపోవాలా కాదని. ఇప్పుడు డిసెంబర్ పోయింది, జనవరి వచ్చింది. జనవరి కాలంలో కూడా వర్షాలు దిక్కు తెలియకుండా వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాల వల్ల మా తోటలు దేనికి పనికి రాకుండా, ఆ పొగాకు ఎందు ఏందున మాకు ఉపయోగపడేది కాదు. ఈ బ్యాన్లు వేసి పెట్టి కాలిస్తే కట్టెలు కూలీలు ఒక బ్యాన్ని కాల్చాలంటేనే 50,000 ఖర్చు అవుతుంది. అయినా కూడా మాకు అది దేనికి ఉపయోగపడేది కాదు, అమ్మేది కాదు, కొనేది కాదు. మమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మాకేదో సహాయ సహకారాలు అందిస్తుందని, వాళ్ళు మాకేదో సహాయపడతారని, మా మేము ఆత్మహత్యలు చేసుకోకుండా నివారించేదానికి కొంత సహాయం చేస్తారని కూడా ఆశిస్తూ